సీఎం కేసీఆర్ నినాదం మేరకు కేంద్రంలో చరిత్రాత్మక మార్పునకు ప్రజలు మద్దతు తెలిపినట్లు భావిస్తున్నామని ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక దేశంలో వినూత్న శక్తిగా కేసీఆర్ సారథ్యంలో మార్పులు రానున్నాయని తెలిపారు. ప్రజలందరూ కూడా ఓట్లు వేయటం జరిగింది. ఆ ఓట్లు వేయటానికి గాను ముఖ్యంగా చూసినట్టయితే సిబ్బంది, ఎవరైతే అధికారులు, అదేవిధంగా సిబ్బంది, పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా చక్కగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న అంతా కూడా బాగా చేశారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే నా యొక్క గెలుపు గురించి రాత్రి పగళ్ళు కష్టపడినటువంటి మా యొక్క నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, మేయర్లు, ఎంపీ గారు, ఆ విధంగా మూడు లేయర్లు ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా బాగా పనిచేశారు. రెండో లెవెల్లో మండల లెవెల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, సర్పంచులు, వాళ్ళు కూడా రాత్రి వాళ్ళు కష్టపడ్డారు. విలేజ్ లెవెల్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా బాగా రాత్రి పోలు, నేను నామినేషన్ ఇచ్చినప్పటి నుంచి మొదలుకుంటే చివరిగా నిన్న ఓట్లు వేసేంతవరకు కూడా రాత్రి మగలు నా గురించి, నా గెలుపు గురించి పార్టీ యొక్క ఆదేశాల మేరకు కారు గుర్తు మీద ఓటేపించేంతవరకు కూడా బాగా కష్టపడినటువంటి వారందరికీ, సిబ్బందికి అందరు కూడా పేరు పేరున వారికి నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా చూసినట్టయితే నామినేషన్ వేసిన ఎప్పటి నుంచి మొదలుకొని నిన్నటి వరకు కూడా ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కేసీఆర్ గారు పాలన వల్ల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ని ఆశీర్వదించారు. ప్రజలందరూ కూడా నా పార్లమెంట్ నియోజకవర్గంలో చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఒకటే, ఎక్కడికి పోయినా కూడా విద్య విషయంలో, వైద్య విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో, అదేవిధంగా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లా ప్రజలు ఈసారి మంచి మార్పుతోని నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధిని చూసి, వారి సంక్షేమ పథకాలు చూసి కారు గుర్తుపై పెద్ద ఎత్తున